ఇక్కడ ఏదైతే నేనంటే కొద్ది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశం నిన్న ఏదో అసలు న్యాయం గెలిచేసింది అన్నట్టుగా న్యాయమేవ జైతే అని చెప్పి కొన్ని మీడియా సంస్థలు ఇదే సాక్షాత్తు నారా లోకేష్ గారైతే మీ అయ్యా మీ తాత మీ నాన్న మీ అదే మీరందరూ కలిసి ఏమీ చేయలేకపోయారు మా మీద ఎన్నో రకరకాల కేసులు పెట్టారు మేము వైట్ పేపర్ అన్నట్టుగా అంటే నాకు అర్థం కాలేదు ఒక అంశానికి సంబంధించి ఏదైతే గడిచిన ప్రభుత్వంలో ఒక జీవో దానికి సంబంధించిన అంశంలో ప్ర మీ మీద కేసులు నమోదైన దానికి సంబంధించి విచారణ కోసం మీరు మీ విచారణ కోసం సిఐడి వాళ్ళు రమ్మన్నారు రమ్మన్న దాని కోసం మీరు హైకోర్టుకి వెళ్ళారు మా మీద విచారణ చేయొద్దు దాన్ని కొట్టేసేయండి అని చెప్పి వెళ్తే కొట్టేయలేదు నిన్న హైకోర్టు ఏం చెప్పింది నాలుగు వారాల పాటు వాయిదా వేసింది దాంట్లో ప్రధానంగా నేను దాకా లాయర్ గారు మొత్తం దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ చెప్పారు నేను దాంట్లో మళ్ళీ నేను వేరే వేరే అంశాలను ప్రస్తావించుకుని ఇంకోటి చెప్తా ఉన్నా ఏం చెప్పారు నిన్న సిఆర్డీఏ చట్టం కింద చేపట్టిన చర్యల విషయంలో ప్రభుత్వము అధికారులు అదేవిధంగా అథారిటీలకు వ్యతిరేకంగా అథారిటీలకు వ్యతిరేకంగా ఎలాంటి సూట్ దాఖలు చేయడం కానీ ప్రాసిక్యూట్ చేయడం కానీ చేయరాదంటూ సిఆర్డీఏ చట్టంలో సెక్షన్ వన్ ఫార్టీ సిక్స్లో నిషేధం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ పూర్తిగా ఇంకా రావాలి కాబట్టి దానికి సంబంధించి నాలుగు వారాల పాటు వాయిదా వేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చట్టాలను ఆయనే చేసుకుంటారు అంటే ఒక గజితంగా నేను దోచుకోవడం కోసం ఆయన చట్టాలని ఆ చట్టాల్లో కొద్దిగా మార్పులు చేసుకుంటానికి అన్నట్టుగా ఒకటి మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి దాని మీద ఎటువంటి నిషే దాని మీద ఏదైతే మా మీద కానీ మా మాకు సంబంధించినటువంటి అప్పుడు అధికారుల మీద కానీ ఎటువంటి కూడా మీరు సూట్ దాఖలు చేయడం కానీ ప్రాసిక్యూట్ చేయడం కానీ చేయరాదంటూ వాళ్ళు ఒక చట్టంలో సెక్షన్ పెట్టారంట దానికి సంబంధించినటువంటి అంశం మీద పూర్తిగా ఇంకా లోతైన విచారణ జరగాలి కాబట్టి ఇంకా సిఐడి అధికారులు కూడా ప్రాథమిక విచారణలోనే ఉంది కాబట్టి ఇంకా పూర్తిగా విచారణ చేయాలి కాబట్టి దాన్ని నాలుగు వారాల పాటు వాయిదా వేశారు అంతకుమించి ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నిర్దోషని అసలు ఆయనకు సంబంధం లేదని ఆయన మీద అసలు విచారణ చేయకూడదని ఎక్కడా కూడా లేదు కదా అంతకుముందు హైకోర్టు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు వేసిన అంశాల్లో చాలా పిటిషన్లు కొట్టివేశారు కొన్ని అంశాల్లో స్టేలు నడుస్తూ ఉన్నాయి కొన్ని అంశాలకు సంబంధించి మొన్న అయితే అసలు గ్యాగ్ ఆర్డరు అసలు ఎక్కడ మీడియాలో డిస్కస్ చేయకూడదు అనే అంశాలు కూడా వచ్చినాయి ఈరోజు అలా ఏం లేదు కదా అంటే కొంత చేంజెస్ అనేది వస్తూ ఉంది దీనికి సంబంధించిన ఆధారాలన్నీ ఇంకా పూర్తిగా ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి కొంత టైం అడుగుతూ ఉన్నారు దీనిలో ఏదో అయిపోయిందని చెప్పి అంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని అంటే నేను సూటిగా ఒకటి అడుగుతున్నా సార్ ఈ ప్రభుత్వం పారదర్శకంగా వెళ్తుంది కాబట్టి మేము అన్ని ఆధారాలని ప్రొడ్యూస్ చేసి వెళ్తూ ఉన్నాం అంతమించి నిజంగా ఏదైనా కక్ష సాధింపు ఇంకోటి చేయాలనుకుంటే ఇరవై ఇరవై ఒక్క నెలల కాలంలో రకరకాల ఒక మాట చెప్పండి ఒక పాయింట్ చెప్పండి ఇక్కడ బేసిక్గా రైట్ మీ దగ్గరకు ఒక కంప్లైంట్ వచ్చింది సాధారణంగా ప్రొసీజర్ ఏం చేస్తాం కంప్లైంట్లో ఈ మూలాలు ఇప్పుడు మీరు అన్నట్టు దళితులకు సంబంధించినటువంటి భూమి మేము మీకు డబ్బులు ఇవ్వబోమని తీసుకున్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి రెగ్యులరైజ్ చేశారు ఇది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇదిగో మొదట్లో అమ్మినోళ్ళు ఎవరు కొన్నోళ్ళు ఎవరు ఆ కొన్నటువంటి వాళ్ళుకి ఎలా రెగ్యులరైజ్ అయింది అప్పుడు ఎంఆర్ఓ ఉన్నారా సబ్ రిజిస్ట్ర ఎట్లా చేశాడు వీటన్నిటి తర్వాత ఆ పైకి చంద్రబాబు గారి దగ్గరికి రావాలి అలా కాకుండా కోతి కొబ్బరికాయ దొరికింది కొబ్బరి చెప్ప దొరికింది అన్నట్టు అర్జెంటుగా పరిగెత్తుకెళ్ళిపోయి మీరు ఆ నోటీస్ ఇచ్చేయడం వల్ల ఇది డిస్టర్బెన్స్ కాదా అంటే మీకు కేసు వచ్చినప్పుడు సిస్టమేటిక్గా మూవ్ చేయడం కాకుండా బాబుగారిని అర్జెంటుగా లాక్కు రావడం అన్న ఆత్రం కొద్దీ చేసిన తప్పని అనిపించట్లేదు ఇది అంటే ఇక్కడ అసలు జియోకి సార్ ఒకటి ఇప్పుడు జియో ఇచ్చింది అక్కడ ఎంఆర్ఓ కాదు కదా ఇప్పుడు ఎస్ఐన్ ల్యాండ్లకు సంబంధించిన దాంట్లో మొట్టమొదటి రెండు వేల పదిహేనులో ఒక జియో అనేది జివో అనేది చివరిలో వస్తుంది ఫస్ట్ ఎవరు కొన్నారు ఎవరు అమ్మారు ఎవరు రిజిస్టర్ చేశారు అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏం చేశారు ఇవన్నీటి విచారణలు పూర్తయ్యాక దీనికి ఆ జీవో అసలు కారణం అన్నది లెక్కగట్టి అప్పుడు ఆ జీవో జారీ చేసిన ఆయన దగ్గరికి వెళ్ళాలి విచారణకు నోటీస్ ఇవ్వాలి కానీ ఈ లోపు అసలు ఈ ఈ స్టేట్మెంట్ ఏం రికార్డు చేయలేదు కదా నిన్న చేస్తున్నారు మీరు ఒక్కొక్కటి శ్రీధర్ని పిలిచికి రావడం ముందు చేయాల్సిన పని వెనక వెనక చేయాల్సిన పని ముందు అన్నం తర్వాత కోరన్నాను అట్లా ఎందుకు కొనుక్కుంటారు సాయి గారు అసలు ఆ జీవోనే ప్రధాన కారణం ఎస్సైన్ ల్యాండ్లకు సంబంధించినటువంటి ఫార్టీ వన్ జీవో జీవో ఇవ్వడానికి ఎవరు ప్రధాన కారణం సిఆర్డిఐ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైస్ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి నారాయణ గారు వాళ్ళు జీవో ఇచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే బినామీదారులకు లబ్ధి చేకూర్చారనేది ప్రధాన ప్రక్రియ మీరు అన్నారు కింద అధికారులు అనేది ఎస్ అధికారులు ఉన్నారు సార్ ఇక్కడ ఫస్ట్ చేసింది ఇక్కడ మనం ఇప్పుడు మీకు కంప్లైంట్ ఇచ్చింది అయితే చంద్రబాబు గారి మీద కాదు కదా నా భూమి ఇట్ట నా తీసేసుకుంటామని బెదిరిచ్చేటప్పటికి నేను అమ్మేశానండి నాలుగు లక్షలకు ఐదు ఆ కొన్నోడు సోన్సో అండి కాకపోతే ఆ జీవో ఇవ్వడం వల్ల ఇది జరిగింది ఆ జీవో ఇవ్వడం వల్లనే ఈ రైతు చెప్పడం ముందు జరిగేది ఇక్కడ అప్పుడు ఏం చేయాలా ఫస్ట్ ఎర నువ్వు ఎట్లా కొన్నావు అని అడుగుతారు ఆ తర్వాత ఆ కొన్నటువంటి వ్యక్తి సోన్సో జీవో వల్ల అని చెప్తాడు అప్పుడే ఈ జీవో ఎట్టిచ్చారాయా చట్ట విరుద్ధం కదా అని మీరు ఆయన అడగాలి అంటే అది లాస్ట్ స్టేజ్లో జరగాల్సిన పని కానీ మీరు ఏం చేశారు అది పట్టుకురావడం వల్ల కదా ఇప్పుడు ఇష్యూ అంతా ఈ అంశంలో తెచ్చుకోలే పరిస్థితి కాదు కాదు సార్ ఇది ఇప్పుడు చాలామంది రైతులు వచ్చి ఏదైతే ఆర్కే గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ నేపథ్యంలో దాని పూర్వపరాలు ఏంటంటే ఆల్రెడీ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జాన్సన్ అనే వ్యక్తి కూడా అంత ముందు సమాచార హక్కు చట్టం కింద ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఈ జివో ప్రధానంగా ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇంత జరిగిందనే ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నప్పుడు ఈ రెండింటి ఆధారంగా ఆయన కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు సిఐడి అధికారులు ఆల్రెడీ ఒక టెన్ డేస్ ఇందులో మరో విచిత్రం ఉంది చెప్పండి సరిగా ఇందులో మరో విచిత్రం ఏంటంటే ఎస్సి రైతు జాన్సన్ పేరు అప్పుడు ఏమవుతుంది కన్వర్టెడ్ క్రిస్టియన్ అవట్లా జాన్సన్ అనే అతను కంప్లైంట్ కాదు సార్ జాన్సన్ అనే అతను ఆర్టీఏ యాక్ట్లో తీసుకున్నాడు రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చింది జాన్సన్ అనే వ్యక్తి కాదు జాన్సన్ అనే వ్యక్తి కూడా ఆయన ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ని ఆర్టీఏ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు ఆ తీసుకొని ఏదైతే జరిగిందనే ఆధారాలను కూడా ఆర్కే గారు తీసుకున్నారు ఆయన దగ్గర అంతే తప్ప జాన్సన్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ ఆల్రెడీ మూడు విలేజ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు కూడా నవలూరులో ఎస్ఐన్ లాంటి డెబ్బై ఎకరాలు ఉంటే గవర్నమెంట్ ఆధారాల ప్రకారం నూట నూట మూడు ఎకరాలు నూట పది ఎకరాలో ఉందని కూడా మనకు వస్తా ఉన్నాయి అంటే దీని మీద పూర్తి విచారణ జరిగితేనే కదా సార్ ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు అసలు ఆ బినామీదారులు ఎవరు అనేది మీకు ఆల్రెడీ ఏదైతే విచారణ చేశాక బాధ్యుడి దగ్గరికి వెళ్ళాలి కానీ ముందే ఆయన బాధ్యుడు అని చెప్పి పట్టుకోవడం వల్ల మీ అంతటా మీరే కేసుని వీక్ చేసుకోవట్లేదా అని అడుగుతున్నాను సార్ సాయి గారు మీరు వీక్ అంటే అసలు మీరు విచారణ జరగాలి కదా జరగకుండానే ముందు మీరు విచారణ జరగకుండా వాళ్ళు స్టేల్కి వెళ్తా ఉంటే ఇంకా విచారణ జరిగింది ముందు ఎఫ్ఐఆర్ విచారణ చేసి ఆయన అడగాలి కదా చివరి మొదటి విచారణ పూర్తి చేయకుండా ఆయన దగ్గరికి వెళ్ళారు అంటున్నా నేను లేదు సార్ అంటే ఆ జీవోకి సంబంధించి ఎవరైతే ఇష్యూ చేశారు సిఆర్డిఏ చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో ఉంది కానీ ప్రధానంగా వాళ్ళిద్దరు పేర్లు పెట్టాల్సి వచ్చింది ప్రధానంగా వాళ్ళిద్దరే దానికి సంబంధించి జీవో కారణం వాళ్ళే కాబట్టి ఎందుకంటే కేబినెట్ లో డిస్కస్ చేయాల డిస్కస్ చేయకుండా జివో ఇచ్చారు ఇది ప్రధానంగా మనం థింక్ చేయాల్సిన